మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఒక గొప్ప వ్యాయామశాల ఇక్కడికి మనం రావడం మనల్ని మనం శారీరకంగా బలవంతులుగాను బుద్ధిమంతులుగాను ఆధ్యాత్మిక పరులుగాను చేసుకోవడానికే. నాగరికత అంటే పట్టణాలలో గుమిగూడి మూరుకప్పు జీవితం గడపడం కాదు. ఇంద్రియ నిగ్రహం ద్వారా మనస్సును భగవంతుడి వైపు మళ్లించి ఆత్మ సామ్రాజ్యపు సింహాసనాన్ని అధిష్ఠించడం. ఒక మనిషి శీలం నిజంగా ఎటువంటిదో మీరు నిర్ణయించాలంటే అతడు చేసిన గొప్ప గొప్ప పనుల్ని చూడవద్దు. ఏ తెలివి తక్కువ వాడైనా ఏదో ఒక రోజున గొప్ప ధీరుడైపోవచ్చు. అతడు చేసే సర్వసాధారణమైన పనుల్ని చూడండి. నిజానికి అవే ఒక గొప్ప మనిషి యొక్క నిజమైన శీలాన్ని గురించి చెబుతాయి. సత్యాన్ని తిక్కరణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యం. నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు. అంధకారం నుండి మానవులు వెలుగులోకి రావాలి. పవిత్రులై ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తూ విద్యావంతులు అవ్వాలి. అప్పుడే లోకం నుండి దుఃఖం నిష్క్రమిస్తుంది. అందుకు మరో మార్గం లేదు. ఏదో ఒక ఆదర్శాన్ని కలిగి ఉన్న వ్యక్తి 1000 పొరపాటు చేస్తే ఏదార్శము లేని వాడు 50,000 పొరపాట్లు చేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. బట్టి ఆదర్శాన్ని కలిగి ఉండడం మంచిది. అనుభవం పెరిగే కొద్దీ పురుష ప్రయత్నంలోనే సర్వం ఇమిడి ఉన్నట్లు అనిపిస్తుంది. ఇదేనా నూతన సందేశం? ధీరులు సమర్థులైన కార్యసాధకులే. అదృష్టం అనుకాలిస్తుంది. దిగంతాలను తాకే విరోచితమైన ధైర్యో ఉత్సాహాలకు ప్రయత్నిస్తూ కడదాకా వేచి ఉండేవారే అద్భుతాలను సుసాధ్యం చేయగలరు. నిజమైన నాగరికత ఇంద్రియ సుఖాన్ని భూతుల నుండి పశుషత్వం నుండి మనిషిని ఉద్ధరించేదిగా ఉండాలి. లేవండి, మేల్కొనండి, ఇకపై నిద్రించకండి. అజ్ఞానాంధకరం నుండి బయటకు రండి. ప్రతి ఒక్కరిలోనూ కోరికలు దుఃఖాలను తొలగించుకునే శక్తి ఉంది. నమ్మండి, అప్పుడు ఆ శక్తి ప్రకటితమవుతుంది. ఏ వ్యక్తి అయినా ఏ దేశమైనా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే 3 లక్షణాలు అవసరం. అవి: 1 మంచితనానికి ఉన్న శక్తి పట్ల అఖండ విశ్వాసం, 2 అసూయ అనుమానం లేకుండా ఉండడం, 3 మంచిగా ఉండాలనుకునే వారికి మంచి చేయదలుచుకునే వారికి తోడ్పడడం. నీలో అనంత శక్తి ఉందని విశ్వాసం కలిగి ఉండు. జాగరూకవై ఒక ఆ శక్తిని వ్యక్తపరచు. నేను ఏదైనా సాధించగలను అని సంకల్పించు. పాము విషం కూడా గట్టిగా తిరస్కరిస్తే మీ పట్ల నిర్వీర్యమైపోతుంది. చెయ్యలేను అని అనవద్దు. ప్రతికూల భావనలు రాకూడదు. జాగ్రత్త. లోపం ఉన్నదని భావించడమే లోపాన్ని సృజిస్తున్నది. బలం పరిపూర్ణతలను గురించి భావించడమే లోపాన్ని సరిదిద్దగలదు.